విగ్రహాన్ని పూజ చేస్తారా మీరు ఎప్పుడైనా? దసరా నాడు చేసే పని ఏమిటి? జమ్మి చెట్టు, మామూలుగా అయితే జమ్మి చెట్టును చూస్తేనే భయం, కానీ జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తారే, అందులో దైవం ఉందని పూజ చేస్తారా లేకపోతే తమాషాక? అశ్వత్థానికి పూజ చేస్తారే, వేప చెట్టుకు పెళ్ళిళ్ళు చేస్తారే, చెట్లకి పెళ్ళిళ్ళు ఏమిటండి అవ్వ అన్నారు ఎప్పుడైనా మీరు? ఇది భారతీయత, ఇది మన జాతి. చెట్లని నాశనం చేసి, జంతువులను నాశనం చేసి, క్రిమికీటాదులని నాశనం చేసి మనిషి ఒక్కడే బతికి ఉండాలి తప్ప మిగతా వాణ్ణి నాశనమైనా పర్వాలేదు అనుకున్న జాతి కాదు మనది. అందుకే మన ఆలోచన మానవ సేవయే మాధవ సేవ కాదు. మాధవ సేవ అని సర్వప్రాణులకి సేవ చేయాలి. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయుట మన జీవన ధర్మం అండి. ఇది కరెక్ట్ అనుకున్న వాళ్ళారో చూపించండి అనండి, ఒకసారి చూద్దాం ఆ మాటని. మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మన సూత్రం, ఇది మా వికాస్ తరంగిణి సూత్రం కూడా. వి వాంటెడ్ దట్ సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. నా చిన్నారి పొట్టకు శ్రీరామరక్ష కాదండి, ఇది రావణాసురుడి ఆలోచన. తన వాళ్ళని తన తోటి వాళ్ళని కూడా ఏడిపించి వాళ్ళ దగ్గర ఎంత పిండుకోగలిగితే అంత పిండుకుని తినే బతుకు రావణాసురుడు. నా రాజ్యం పోయినా పర్వాలే, నా ప్రాణం పోయినా పర్వాలే, కానీ నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ సుఖం కలిగించాలనుకునే రాముడి ఆలోచన ధోరణి మనది. ఇది మన జాతి యొక్క మూల సూత్రం, ఇది మన జాతికి జీవనాడి. అందుకే అప్పుడప్పుడు మన ఋషుల్ని చూడాలి, రామచంద్రుణ్ణి మనం అందుకే చదవాలి, వారి జీవనాన్ని అందుకే మనం గుర్తించే ప్రయత్నం చేయాలి. రాముడు కేవలం నేను నా వాళ్ళు బాగుంటే చాలు నన్ను అనుకోలా, అడవిలోకి వెడితే రాక్షసులు కూడా బాగుండాలి అనుకున్నాడు విభీషణుని పట్టుకుని. మనుషులు కూడా బాగుండాలి, ఇట్స్ ఓకే, బికాస్ మనిషిని మనం ఎలిమినేట్ చేసేయటం లేదు, కానీ మనిషి మాత్రమే ప్రధానం కాదు. ఇంకో ప్రశ్న అడగనా మిమ్మల్ని, ఏమిటిదేమో క్లాస్ రూమా అడగండి, దెబ్బలు అడగండి. చెట్లు లేకపోతే మనం బ్రతకగలమా? జంతువులు లేకపోతే, పక్షులు లేకపోతే, నీళ్లు లేకపోతే, గాలి లేకపోతే, నేల లేకపోతే, కానీ మనిషి లేకపోతే అవన్నీ బాగుంటాయి. మనిషి లేకపోతే నేలని కలుషితం చేసే, కెమికలైజ్ చేసేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే నీళ్ళని పొల్యూట్ చేసేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే ఓజోన్కి కన్నం పెట్టేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే చెట్లని హైబ్రిడైజ్ చేసేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే జంతువులని నాశనం చేసేవాడు ఎవడో ఉండడు. అన్నిటినీ నాశనం చేసి అవన్నీ తినేసి నాశనం అయిపోయేది ఎవడండి? మనమే. ఎంత గొప్ప స్పీషీస్ అండి, ఎంత గొప్ప జాతి మానవ జాతి. ఓహో, మురిసిపోవాలి మనం చూసి. మనం మానవుడా, మిగతా వాటిని నాశనం చేసి బతకడం నీ బ్రతుకు కాకూడదయా? మిగతా వాటిని సంరక్షించుకుంటూ బ్రతకడం నీ జీవన విధానం కావాలని చెప్పడమే రామాయణం నేర్పినటువంటి పాఠం మనకి.
మిగతా వాటి నాశనం చేసేయండి నేను బ్రతకాలనుకున్నాడు రావణాసురుడు. అలా బ్రతికిన వాడే అసురుడు, లేకపోతే ఆయనే బ్రహ్మాండమైనటువంటి ఒక పులస్త్య బ్రహ్మగారి వంశం. మామూలు వాటండి రావణాసురుడు అంటేను, పులస్త్య బ్రహ్మగారి వంశం, తక్కువవాడేం కాడు. కానీ ఆయన పేరు చివర వచ్చిన టైటిల్ కూడా ఇచ్చేశారు ఆయనకి, రావణ అసురా అని. ఎందుకు అసురా పాపం? మళ్ళీ విభీషణుడికి అది పెట్టలేదు చూడండి పాపం, విభీషణాసురా. నోబడి ఆ కాల్ హిమ్ లైక్ దట్ రైట్? ఎవడని పిలుస్తాడు అలాగా, విభీషణాసురా అంటారు ఆయన. కానీ రావణ్ణ అసురా పెట్టకపోతే మనకే తృప్తి ఉండదు, ఎందుకంటే అంత గొప్పవాడు కదా ఆ కులంలో పెద్దవాడు, వాడికి అసురా పెట్టకపోతే ఏం మర్యాదగా ఉంటుంది అని మనకే తెలిసిపోయింది. ఆయన మనిషే, రాముడు మనిషే, కానీ ఒక మనిషిని మనం ఆదర్శంగా ముందు పెట్టుకున్నాం, ఒక మనిషిని చూస్తే చిత్కరించబుద్ధి అవుతుంది. నువ్వే మనిషిగా ఉండాలనుకుంటున్నావు, చిత్కారం పొందే మనిషిగా ఉండాలనుకుంటున్నావా, ప్రేమలు అందుకునే మనిషిగా ఉండాలనుకుంటున్నావా? చాయిస్ నీదే. సూపర్ మార్కెట్కి వెడితే ఏది కొనుక్కోవాలో చాయిస్ నీదే. వాడు చెప్తాడు ఏమిటండి, ఇది కొనుక్కో ఇది మానేయని, అన్నీ ముందర పెడతాడు. నీకేది కావాలంటే అది నువ్వు వెతుక్కో, దిస్ నో రాంగ్. వాల్మీకి భగవానుడు కూడా మన ముందర మానవత్వానికి మచ్చు తునకల్ని కొన్నిటిని పెట్టాడు, నువ్వు అందులో ఎక్కడ సూట్ అవుతావో వెతుక్కో. నువ్వు సుగ్రీవుడి పక్కన చేరతానంటావా, వాలి పక్కన చేరతావా, శూర్పణఖకి ఫ్రెండ్ అవుతానంటావా, అయితే కుంభకర్ణుడి యొక్క ఒళ్ళో కూర్చుంటావా? ఎప్పుడు కూర్చుంటాను. కుంభకర్ణుడు ఎప్పుడు మనకి రెగ్యులర్ ఫ్రెండే కదండి, ఎక్కడ కూర్చున్నా కుంభకర్ణుడు మనతోటే ఉంటాడు. లేదా కబంధుడిలాగా ఏది కనిపిస్తే అలా తెచ్చి లోపల వేసేసుకోవడమే నీ లక్షణం అని అనుకుంటావా? జటాయువులాగా, లేక ఉడతలాగో, లేక గుహుల్లానో, లేక ఋషుల్లానో ఎలా ఉండాలని అనుకుంటున్నావు? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట యూ కెన్ మ్యాచ్ యువర్ సెల్ఫ్ ఇన్ రామాయణం. కానీ ఒక రహస్యం, నువ్వు ఎక్కడున్నా తరించవచ్చును. నీ జీవన యాత్రలో ఒడిదుడుకులు లేకుండా నువ్వు ఎక్కడున్నా సాగించుకోవచ్చు. ప్రయాణం మనం అంతా చేస్తున్నాం కదా, ఇందాక చెప్పామే ఒక్కొక్కరం కొంత కొంత డిస్టెన్స్ సాగించాం. మనం ప్రయాణం చేయాల్సినటువంటి డిస్టెన్స్ 100, ఏం కొంతమంది 100 ఉంటాం, కొందరు 40కే, కొందరు 25కే, కొందరు 5కే, కొందరు 10కే, ఎప్పుడప్పుడు మొత్తానికి మన ప్రయాణం ఎండ్ అయిపోతుంది. కానీ ఈ ఎండ్ అయ్యేదాకా మధ్యలో ఉండేటటువంటి యాత్ర సుఖంగా సాగాలనుకుంటావా, లేకపోతే ఎప్పుడు పడితే ఢందమని ఎగిరేసి కింద పడాలనుకుంటావా? హౌ డు యూ వాంట్ టు మేక్ యువర్ జర్నీ? ఎట్లా కావాలి నీకు నీ యాత్ర? మంచిగా కావాలి అనే మనం అనుకుంటాం, ఒడిదుడుకు లేకుండా సాగాలి అని మనం అనుకుంటాం. ఇట్స్ ఓకే, ఎక్కడైనా నువ్వు అట్లాంటి స్థితిని సాధించవచ్చును. అలా సాధించాలంటే ఎలా ఉండాలి అనేది తెలియచెప్పే మానవ చరిత్ర గ్రంథమే శ్రీ రామాయణం అని అంటే మన చరిత్ర గ్రంథమే. ఆ మానవుడు వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు మరొక మానవుడు ఉన్నాడు, వీడికి వచ్చే సమస్యలు అట్లానే ఉంటాయి. సమస్యలు అనేవి ఎప్పుడూ ఒక రకంగానే ఉండవు, కానీ మానవుడికి సమస్యలు లేకుండా ఉండడం అనేది మాత్రం ఇంపాసిబుల్. ఎవడైనా ఒకళ్ళు చెప్పండి నాకు ఎప్పుడు సమస్యలు లేవండి, ఎనీవన్? సమస్యలు లేనిది ఒక చోట కడితేనే, అప్పుడు ఏ సమస్య వాడికి ఉండవు, పక్కవాడందరికీ సమస్యలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు భూమిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడికి సమస్యలు ఉండవండి. బ్రతికి ఉన్నాడంటే సమస్యలు ఉన్నాయని అర్థం. ఎన్ని సమస్యలుంటే నువ్వు అంత స్ట్రాంగ్గా బతుకుతున్నావు అని అర్థం అండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు స్ట్రాంగ్గా బతకాలనుకుంటున్నారా, వీక్గా బతకాలనుకుంటున్నారా?
దాట్స్ గుడ్. స్ట్రాంగ్గానే బతకాలి, అదే బతుకు వీక్గా ఎందుకండి? ఎంత స్ట్రాంగ్గా నువ్వు బతకాలనుకుంటే అన్ని సమస్యలు నీకు ఉండాలి. ఎస్, ఎందుకంటే సమస్య అనేది మనిషిలో అంతర్లీనమై ఉండే శక్తిని పైకి తెచ్చేది. నీలో నిబిడీకృతమై ఉండేటటువంటి శక్తి పైకి రావాలంటే ఒక సమస్య వచ్చినప్పుడే కదా అది పైకి వచ్చేది, లేకపోతే ఎలా వస్తుంది అది? నువ్వు ప్రయాణం చేస్తున్నావు, మధ్యలో ఒక పెద్ద కాలం వచ్చేసింది, ఆవలిగట్టుకు నువ్వు దాటి వెళ్ళాలి, అయ్యో 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 అని అలా బెంబేలు పడిపోయి అక్కడ దిగులు పడిపోయి ఏడుస్తూ కూర్చుండిపోతావు. అక్కడ ఎట్లా దాటవాలి? జంప్ చేయాలా, ఈత కొట్టాలా, బోటు పట్టాలా, లేకపోతే కాస్త ఇప్పుడే వెంటనే తగ్గిపోయేదాకా వెయిట్ చేయాలా? ఏదో ఉంటుంది కదా. ఆ సమస్య నీకు ఎదురైనప్పుడు దాన్ని దాటడంలో నీవు ప్రదర్శించేటటువంటి తెలివిని బట్టి నీలో ఉండే ఒక్కొక్క శక్తి పైకి వస్తుంది. రాముడిని సుఖపడ్డాడని అనుకోకండి, మీకు తెలుసును. ఆయన చక్రవర్తి కుమారుడు, మరొక చక్రవర్తి గారికి అల్లుడు, కానీ ఆయన సుఖపడ్డాడే జీవితంలో. కష్టపడ్డానని ఎప్పుడు అనుకోలేదు ఆయన, కష్టపడ్డానని అనుకోలేదు ఆయన. కానీ జీవితం అంతా కష్టాలే. రేపొద్దున పారాయణ జరిగేటప్పుడు మనం చూస్తాం, దాంట్లో రేపు అయోధ్యాకాండలోకి మనం ప్రవేశిస్తాం ఉదయం పూట జరిగే పారాయణలో. వాళ్ళ తల్లి కైక నువ్వు అడవికి పోవాలి అంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు మినిస్ట్రీ అనౌన్స్ చేయకుండా పేపర్లు వాళ్ళు ఊరికే ఊహించి వీడికి పదం వస్తుందేమో అని అన్నారు అనుకోండి, రాకపోతే ఆ వ్యక్తి కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. జస్ట్ ప్రెడిక్షన్, ఇట్స్ ఓన్లీ ఏ ప్రెడిక్షన్. కానీ వాడికి రాకపోయేటప్పుడు నిజంగా వచ్చింది చేతిలోకి వచ్చిపోయినంత ఏడుస్తాడు. రాముణ్ణి పిలిచి సభలో తండ్రి గారు డిక్లేర్ చేసి, నీకు రేపే పుష్యమి నక్షత్రం వస్తుంది, నీకు సంపత్తారా, పట్టాభిషేకానికి మంచిది, గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్, వెళ్ళు ఆలయంలో సీతమ్మతో పాటు కలిపి రంగనాథుడి ఆలయంలో ఈ రాత్రి ఉపవాసం చెయ్యి అని పంపించారు. తెలతెలవారుతూ పిలిచి అడవికి పో. ఏమవుతాడు ఇంకోడైతే? టక్కమని గుండె ఆగిపోయింది కదా. మనకు వచ్చినా గుండె ఆగిపోవడమే, పోయినా గుండె ఆగిపోవడమే, రెండు ప్రమాదమే. అంటే మేము అలాంటి ఒక సన్నివేశం చూసామండి. పాపం ఒక ఆయనకి ఎలక్షన్స్ అవగానే మంత్రి పదవి ఇస్తామని చెప్పి వేదిక మీద అనౌన్స్ చేస్తున్న వేదిక మీద పడిపోయండి, వేదిక మీదే పడిపోయండి. అవసరం మీరు పేపర్లు చూసి ఉంటారు కనుక మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కాదు, ఒక జనరేషన్ క్రింద. సో రాముడికి వెంటనే ఆ రెస్పాన్స్ మీరు గమనించాలి. ఏదైతే మానవుడికి తప్పనిసరి జీవితంలో అనుభవించదగినదిగా ఎదురవుతుందో అలాంటి దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. వనానికి వెళ్ళడం తప్పదు అని రాముడికి తెలిసింది. సో వెంటనే చెప్పాడు, అమ్మా రాజ్యమైతే ఏమమ్మా, వనం అంటే ఏమమ్మా, నాకు రెండూ సమానమే, పైగా వనం అంటే ఇంకా సుఖం కదా, హాయిగా ఫ్రీ, చక్కగా రాజ్యంలో ఉంటే ఎన్నో రకాల చికాకులు, వనవాసం అంటే ఫ్రీడమ్, హాయిగా తిరగడమే కదా, రాజ్యం వా వనవాసో వా, వనవాసో మహోదయ, నాకు నిజంగా అదే చాలా గొప్పదని అనిపిస్తోంది, చక్కగా పెడతాను తల్లి అన్నాడు. వెంటనే రెడీ అయిపోయాడు. దట్స్ మ్యాన్. జీవితంలో నీకు ఎదురైనటువంటి సన్నివేశాన్ని అంగీకరించడం నేర్చుకో, అప్పుడు దాటగలిగే శక్తి నీలోంచి బయటకు వస్తుంది. అయ్యో నాకెందుకు వచ్చిందండి అసలు ఇది అని అనుకోగానే ఆలోచించే శక్తే నశిస్తుంది మొట్టమొదట నీలో. నడిచి వెడుతుంటే కాలికి దెబ్బ తగిలిందనుకోండి, ఎవడు చేసేవాడో ఏమిటో అని మొట్టమొదట
తన మీద ఆ నేరం పెట్టుకోవడానికి మనిషికి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎవడు కనిపిస్తాడా వాడి నెత్తి మీదకి తోసేద్దామనే కోరికే తప్ప, అయ్యో నా కళ్ళు నెత్తి మీద పెట్టి నడుస్తున్నాను కనుక నాకు తగిలింది అని అనిపించచ్చు చూడండి. సో మనిషికి ఉండేటటువంటి వీక్నెసెస్ బోళ్ళను ఉన్నాయి, వాటి వల్ల మనం సమాజంలో అసంతృప్తి తెచ్చుకుని మన చుట్టూ ఉండే పరిస్థితులని అంగీకరించే చేతకాక జీవితాన్ని క్లిష్టతరం చేసుకుంటున్నాం. కాదు, జీవితాన్ని సమర్థవంతం చేసుకో. జీవితంలో ఎదురయ్యేటటువంటి సన్నివేశాలని అంగీకరించు ముందర. నాకెందుకు ఇది అని దేన్ని అడక్కు, అంగీకరించు. అప్పుడు దాన్ని ఎట్లా నీకు అనువుగా మలచుకోవాలో, దానికి నీవు అనువుగా నిన్ను మలచుకోవాలో, జీవితంలో నీ యాత్రలో ముందుకి సాగాలో ఆలోచించుకోగలిగితే నువ్వు మనిషి. అలా సమస్యలు ఎట్లా ఉంటాయో, వాటికి తాను ఆలోచించగలిగే సమాధానాలు ఎట్లా ఉంటాయో, ఏదైనా మన కొలుచుకోవడానికి ఒక స్కేల్ అయితే కావాలి కదా, అలా స్కేల్ క్రింద ఇచ్చిన ఒకనాటి ఒక మనిషి యొక్క జీవితమే శ్రీరామాయణం. రాముణ్ణి మీరు పూజ చేస్తున్నారు సంతోషం, కానీ ఆయన స్కేల్గా ఉండదగిన మనిషి కనుక మనం పూజ చేస్తున్నాం దేవుడనే. దేవుడు కనుక రాముణ్ణి మనం పూజ చేయటలా, ఆదర్శంగా ఉండగలిగిన ఒక పురుషోత్తముడు కనుక, ఒక ఉత్తమ మానవుడు కనుక, హీఈస్ ఎన్ ఎగ్జాంపుల్, బట్ హీఈస్ ఎ రైట్ ఎగ్జాంపుల్. అందుకు మనం ఆయన దేవుడు అన్నాం. కానీ ఆయన ఎప్పుడు తన దేవుడు అని అనుకోలే. ఆత్మానం మానుషం మన్యే, నేనెప్పుడు నేను మనిషిగానే అనుకుంటున్నాను, ఏమో నాకు తెలియదు, మీరేమైనా అనుకుంటే ఇట్స్ ఓకే అన్నాడు ఆయన. మనం కూడా మనుషులమేనా? అయితే మనకు కూడా ఆ స్కేల్ కావాలి. ఆ స్కేల్లో మనలో కూడా ఎంతవరకు ఉన్నది అనేది కొలుచుకునేటటువంటి అవకాశం మనకి ఏర్పడాలి. ఈ జీవితం అనేటటువంటి ప్రయాణంలో మనం కూడా ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగగలగాలి. ఒడిదుడుకులు లేకుండా ఉండవు, కానీ ఆ ఒడిదుడుకి మనం స్పృహ తప్పి పడిపోకుండా ఉండగలగాలి. ఆ ఒడిదుడుకి మనం బెంగ పడిపోకుండా ఉండగలగాలి. ఆ ఒడిదుడుకును తట్టుకుంటూ మనం ముందుకి లక్ష్యం వైపు చేరగలిగేట్టుగా మనని తయారు చేసుకోవాలి. అందుకే రామాయణం. అది ఎంతెంత వరకు మనం తెలుసుకోగలిగితే అంతంతే. జీవితం ఇంతే కాదు ఎప్పుడును, జీవితానికి ఇంతే అనేటటువంటి హద్దేమీ లేదు. జీవితం ఎప్పుడు ఇది ఒక సాగేటటువంటి జీవనది. వ్యక్తి జీవితం అంత ఉంటుంది, నో డౌట్, కానీ జీవితం అనేది ఎప్పుడు సాగుతూ ఉంటుందో, ఒక వ్యక్తి పైన మరొక వ్యక్తితోటి. ఉన్నంతవరకు మనని మనం సెట్ చేసుకోవడం అనేటటువంటిది అవసరం, మనని మనం కరెక్ట్ చేసుకోవడం అనేది అవసరం. అశాంతికి లోనయ్యేది మనమే, చుట్టూ ఉండే సమాజం కాదు. అంచేత అశాంతికి తగిన మందు వేసుకోవాల్సింది కూడా మళ్ళీ మనమే. సో మళ్ళీ మనని స్టేబుల్గా ఉంచుకునే ప్రయత్నం చేయాల్సింది కూడా మనమే, బయట వాళ్ళు కాదు. చేత ఎదటి వాళ్ళ మీద ఎప్పుడు మనం నిందారోపణలు చేయడం, వాళ్ళని లెఫ్ట్ రైట్ పుచ్చుకోవడం కంటే మనని మనం ఎట్లా సెట్ చేసుకోవాలని ఆలోచించుకోవడం కోసమనే శ్రీరామాయణాన్ని అనుసంధానం చేయడం అవసరం. ఇది ఏదో నాటి కథ కాదు, ఎప్పుడూ సాగే కథ, మన కథ అని ఈ ఏడాది పాటు దాన్ని కాస్త అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో రోజు ఉదయం పూట పారాయణ చేస్తున్నాం, సాయంకాలం పూట దాన్ని ఒకసారి తలుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేదో ఎవరికో ప్రవచనాలు చెప్పేసి లోకానంతా బాగు చేసేద్దామని మా ఉద్దేశం కాదు. అలాగే ఉదయం చేసే పారాయణైనా ఎవరికో పుణ్యం పురుషార్థం వచ్చేస్తుంది అనేది మా యొక్క ఉద్దేశం కాదు. మేము అనుసంధానం చేసుకుందామనే మా కోరిక. అయితే ఆ చేసుకునేది మంచి కోసం చేసుకుంటున్నాం కనుక, నలుగురితో చెబితే నలుగురు కలిసి చేస్తే
అది మానవ సమాజానికి ఆనందం. అసలు సమాజం అంటేనే అది కదా, సమాజం ఇస్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్ షుడ్ బి ఏ కలెక్టివ్ థింగ్. ఏడ్చినా నలుగురు కలిసి ఏడిస్తే మంచిదంట. ఒంటరిగా కూర్చుని నవ్వుకోవడం కంటే ఒంటరిగా కూర్చొని నవ్వుకుంటే ఏమంటారో మీకు తెలుసును. అంచేత ఏడ్చినా నలుగురు కలిసి ఏడిస్తే అదే నిజమైనటువంటి ఆనందం అంటారు. కనుక రామాయణం లాంటి మంచి గ్రంథాన్ని స్మరించేటప్పుడు మన నలుగురు కలిసి ఒక్కసారి దాన్ని వింటే బాగుంటుంది అని ప్రతిరోజు ఉదయం పూట ఒక 24 సర్గల పారాయణ మేము చేస్తున్నాం. సో ఇక్కడ కూడా రేపు ప్రొద్దున చేస్తాం. ఈవేళ ప్రొద్దునతో బాలకాండ అయిపోయింది. రేపు అయితే రేపు అఫీషియల్ డే, రేపు బుధవారం కదా, ఇక ఆఫీసులు దుకాణాలు ఉంటాయి. చేత చాలామందికి రాలేకపోవచ్చు, కానీ అవకాశాన్ని కనుక మీరు స్క్వీజ్ చేసుకోగలిగితే వస్తే చాలా సంతోషం. ఉదయం సుమారుగా 7, 7:30 ఆ టైంకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆరాధన హోమం ఆరంభమవుతుంది. రామాయణ పారాయణ జరిగేటప్పుడు ఒక్కొక్క శ్లోకానికి కూడా మూలమంత్రం చేర్చి అక్కడ హోమం చేస్తారు. అంటే 24,000 శ్లోకాలు అట్లా జరగాలి అనేటటువంటిది అనమాట. ఇట్స్ ఎ సైకిల్, ఒకసారి అయిపోతే మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగా మేము ఇక్కడ పారాయణ చేస్తూ ఉంటాం. సుమారుగా 8:30 ఆ టైంకి మనం పారాయణని ప్రారంభం చేస్తాం. ఉత్సాహం ఉండేవాళ్ళు ఎవరైనా రామాయణం అయోధ్యకాండ పుస్తకాలు తెచ్చుకోండి. మేము చదువుతుంటాం, మీకు ఓపికంటే మీరు చదువుదురు కానీ, లేదంటే చక్కగా బుద్ధిగా విందురు కానీ, లేకపోతే సరే చెవులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, కనుక ప్రాబ్లం ఏం లేదు. మన శరీరాన్ని ఇక్కడ పెట్టేసినా చెవుల్లోకి వెళ్లాల్సింది పెడుతూనే ఉంటుంది. సాధారణంగా భారతీయులైతే 2 పుస్తకాలు ఎప్పుడు ఇండ్లలో ఉంటాయి, ఒకటి శ్రీరామాయణం, 2 భగవద్గీత. ఇవి 2 లేకుండా వాడు భారతీయుడైతే ఉండదు వాడి ఇల్లు. మీరంతా భారతీయులు అంటే చక్కగా మీ ఇండ్లని భారతీయుల గృహాల్లో తీర్చిదిద్దుకుంటారు. వాళ్ళు ఇప్పటిదాకా అట్లా ఏమైనా అటెంప్ట్ చేయకపోతే ఈసారైనా చక్కగా దిద్దుకునే ప్రయత్నం చేయండి. ఉన్నవాడు తెచ్చుకుంటే చదువుదాం. ఒకవేళ అట్లా అవకాశం లేకపోతే ఇందాక మన వాళ్ళు చెప్పారు మీకు 2 కార్యక్రమాలు ఈ 2005లో చేయాలి అని మేము అనుకున్నాం. ఒకటి 7 కొండలవాడి నామం, 2 7 కాండల రామాయణ పారాయణ. ఇవి 2 చెయ్యాలి అని అనుకున్నాం. అయితే అన్నీ ఒక్కళ్ళే చేయలేరు కనుక రామాయణ పారాయణ మేము, 7 కొండలవాడి నామలేఖనం మీరు, ఇలా ఇద్దరం పంచుకుందామని అనుకున్నాం అనమాట. అందుకోసమనే మరి మీరు చేయాలి అంటే దానికి ఒక పుస్తకం తెచ్చుకోవాలి. మామూలు నోట్బుక్ అయినా చాలు, దానికి ఏం పెద్ద ఇలాంటి పుస్తకం ఉండాలి అనే రూలు కండిషన్ ఏం లేదు. జస్ట్ చక్కగా ప్లెయిన్ పేపర్స్ ఉండేటండి. ఒక 200 or 300 పేజెస్ బుక్ తెచ్చుకుంటే 2005 అయ్యేదాకా రాయాలనేది మా కోరిక. ఎందుకంటే ఇందాక చెప్పారు చూడండి, 2, 5 కలిపితే 7 వస్తుంది. 7 కూడా మనకు ఇప్పుడు ఇయర్ నెంబర్ వచ్చిందంటే ఆ నెంబర్ ఆల్సో గివ్స్ ఏ మెసేజ్ ఫర్ అస్, రైట్? ఏదైనా ఒక సందేశాన్ని అది మనకి ఇస్తూనే ఉంటుంది. అది 2004 విడుతూ విడుతూ ఒక దెబ్బ కొట్టి వెళ్ళింది, సునామీ అని పేరు పెట్టారు. సరే అది వచ్చినప్పుడు తాత్కాలికంగా చేసే కార్యక్రమాలు ఏవో అక్కడ జరుగుతున్నాయి అనుకోండి, 350 హౌసెస్ అక్కడ వాళ్ళ కోసం కట్టి ఇవ్వాలని అక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నాం. కానీ అసలు సునామీ రావడానికి కారణం ఎవరు? ఎవరండి? ప్రకృతికి కన్నెర్ర చేస్తే వచ్చేసిందా? ఇప్పుడు ఇక్కడ మేము కూర్చున్నాం ఉండేలా వేదిక మీద, ఈ కింద నుంచి ఏమైనా కన్నం పెట్టారనుకోండి ఏంటవుతాం మేము? మేం కింద ఉంటాం, ఇది వేదిక పైన ఉంటుంది. అది అలా మీరు చదువుకుని ఉండేవాళ్ళు కనుక, మీరంతా బుద్ధిమంతులు కనుక, మీ అందరికీ తెలుసు లోపలి పొరల్లో చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, దానికి పైనుంచి కన్నాలు పొడిచి అవసరానికి మించినంత పీల్ చేస్తున్నాం. ఏమవుతుంది అప్పుడు? భూమి కూడాను కొంచెం కిందకి దిగజారుతుంది. కొంచెం ఒక 6 ఇంచు కిందకి దిగితే పక్కనుండే నీళ్ళు ఏమవుతాయి? దాని పేరే సునామీ.
అదే ఈ కింద ఉండేటటువంటి గ్యాస్నో ఆయిల్స్నో పైకి పీల్ చేసిన పుణ్యం ఎవరిది? అంతే, అవసరానికి మించినంత. తల్లి పాలిస్తుంటే ఆ పాలతో పాటు తల్లి ప్రాణాలు కూడా పీల్ చేసేటటువంటి పిల్లల్లాగా మనకు కావలసినవన్నీ భూమిస్తుంటే అక్కడతోటి తృప్తి తీరక ఎన్ని స్క్వీజ్ చేసేస్తున్నామండి భూమిలోంచి. రక్తదానం చేద్దామని డాక్టర్ గారి దగ్గర పెడితే బాగుందండి మంచి రక్తంలా ఉంది వీడిది ఏం ప్రాబ్లం లేకుండా అని 3 లీటర్లు తీసేసుకున్నాడు అనుకోండి ఆయన. ఇప్పుడు మనం భూమికి చేసేమని అదే, భూమిలోంచి ఎన్నెన్ని పీల్చేస్తున్నాం మనం ఖనిజాలని పేరు పెట్టి, పెట్రోలియం అని పేరు పెట్టి, గ్యాస్ అని పేరు పెట్టి, స్క్వీజింగే కదా. ఏమవుతుంది అప్పుడు భూమి కూడాను? న్యాచురల్లీ కిందకి దిగుతుంది. కిందకి దిగితే చుట్టూ ఉండే నీళ్ళు పైకి వస్తాయి. ఆ పైకి వస్తే దానికే సునామీ అని పేరు పెట్టారు. తరంగాలు వస్తాయి.